ప్రియులరా మన ప్రభు అయిన యేసో క్రీస్తు నామంలో మీకు శుభోదయం ప్రభువు సమీపంగా ఉన్నాడు అనుదిన ఆత్మీయ ఆహారం ఫిబ్రవరి ఇరవై ఏడు శనివారం నేటి మన ధ్యాన లేఖనం అప్పస్తురల కార్యముల గ్రంథం పదిహేడవ అధ్యాయం పది నుంచి పద్నాలుగు చిన్నాలు వెంటనే సహోదరులు రాత్రివేళ పౌలను శీలను బెరయకు పంపించిరి వారు వచ్చి యూదుల సమాజ మందిరములో ప్రవేశించరి వీరు తెస్సలు నీకలో ఉన్నవారి కంటే ఘనులయుండి గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును శిహలయును చెప్పిన సంగతులు అలా ఉన్నాయో లేవో అని ప్రతిదినమును లేఖనములు పరిశోధించుచూ వచ్చరి అందుచేత వారిలో అనేకులను ఘనత గల గ్రీసు దేశస్థులైన స్త్రీలలోనూ పురుషులలోనూ చాలామంది విశ్వసించరు సహోదరులు పౌలును సముద్రం వరకు వెళ్ళుమని పంపిరి అయితే శీలయు తిమోతియు అక్కడే నిలిచిపోయి వ్యాఖ్యానం తిమోతి రెండవ భాగం ప్రభువునందు ఎదుగుట తమ మిషనరీ యాత్రలో తనతోనూ శీలతోనూ కలిసి వెళ్ళటానికి పౌలు ఎంచుకునిన యవన సహోదరుడు తిమోతి ఇది ఎంత ప్రమాదకరమైనదో కష్టమైనదో అతి త్వరలోనే తిమోతి తెలుసుకుంటాడు ఫిలిప్పీలో పౌలు శీలలు బెత్తాలతో కొట్టబడి కాళ్లకు బొండా వేసి చెరసాలలో వేయబడకుండా తిమోతిని దేవుడు తన కృపలో ఆరంభంలో కాపాడాడు అయితే ఆ పట్టణంలోనూ అలాగే కొన్ని రోజుల తర్వాత తెస్లోనికలో కూడా అలాంటి హింసాత్మక వ్యతిరేకత వచ్చినప్పుడు దేవుడు ఎలా తన కార్యాన్ని ప్రారంభించాడో తిమోతి చూశాడు మిషనరీ సహోదరులను రాత్రి వేళ బెరయకు పంపించడంతో నూతన విశ్వాసుల ప్రేమను కూడా స్పష్టంగా చూచాడు బెరయలోని విశ్వాసుల మంచి మనస్తత్వం కూడా అభినందనీయం మిషనరీలు చెప్పిన బోధ లేఖనాల ప్రకారం ఉందో లేదో అని పరీక్షించారు ఫలితంగా వారిలో అనేక మంది స్త్రీలు పురుషులు చివరకు గ్రీకులు కూడా విశ్వసించారు టెస్లోనికాయలో ఉండి యూదులు వచ్చి బెరయలోని వారిని కలవరపరిచినప్పుడు ఈ నూతన విశ్వాసులు పౌలును ఎథెన్సుకు పంపించారు ఖచ్చితంగా అక్కడ ప్రభువు ప్రారంభించిన పనిని కొనసాగించడానికి శీల తిమోతి అక్కడే ఉండిపోయారు తన దగ్గరకు రావాల్సిందిగా పౌలు వారికి కబురు పంపించాడు తెస్సలోని ఎలా పోరాడుతున్నారో వారి కోసమే తిమోతిని పౌలు పంపించాడు అప్పటికి తిమోతి ప్రభునందు బాగా ఎదిగాడు అందుకే మన సహోదరుడును క్రీస్తు సువార్త విషయములో దేవుని పరిచారకుడునైనా తిమోతిని పంపితిని అని పౌలు చెప్పాడు తమ నూతన విశ్వాసంలో తెస్సలనీ ప్రోత్సాహపరచడానికి బలపరచడానికి ఆయన పంపబడ్డాడు ఒక మంచి వార్తతో ఈ యవన సందేశకుడు తిరిగి వచ్చి వారి విశ్వాసం ప్రేమను గురించి మళ్ళీ ఆయనను చూడాలనుకుంటున్న వారి కోరికను ఆయన చెప్పినప్పుడు పౌలు ఎంతగా సంతోషించాడు మొదటి తిమోతి మూడవ అధ్యాయం రెండు ఎనిమిది వచనాలు సహోదరుడు యూజిన్ పి వెడ్డర్ జూనియర్ శుభములతో వందనాలు